శుక్రవారం అమ్మవారైన లక్ష్మీదేవికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం చాలా సులభం. మత విశ్వాసాల పరంగా శుక్రవారానికి తొలి నుంచి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీ స్తోత్రాన్ని పఠిస్తే మీ ఇంటికి ఐశ్వర్యం వస్తుంది. ఈ రోజున ఏదైనా ఒక శుభకార్యాన్ని తలపెట్టినా కూడా మంచి జరుగుతుంది. శుక్రవారం రోజు అమ్మవారిని నిష్ఠతో పూజిస్తే ఆ ఇంట్లో అమ్మవారు కొలువు తీరుతుంది. శుక్రవారం రోజున మంచి పనులు చేయడంతో పాటు పొరపాటున ఎవరూ చేయకూడని పనులు కూడా ఉన్నాయి. అవి అశుభమైనవిగా పరిగణించడం జరిగింది. శుక్రవారం రోజున పనులు చేస్తే అమ్మవారు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవడం ఖాయం. మరి శుక్రవారం రోజున ఏ పనులు చేయకూడదనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజు చేసే నిత్య పూజలో లక్ష్మీదేవి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ పసుపు కుంకుమ పువ్వులతో అలంకారం చేసి ధనప్రాప్తిని కలిగించమని అమ్మవారికి సంకల్పం చెప్పుకుని పూజ చేసుకోవాలి. 108 రూపాయి బిళ్ళల్ని తీసుకుని లక్ష్మీ అష్టోత్తరంతో ఒక్కొక్క నామాన్ని చదువుతూ ఒక్కొక్క రూపాయి బిళ్ళ అమ్మవారి ఫోటో ముందు పెట్టి అర్చన చేయాలి. హారతినివ్వాలి. రోజు మీరు ఏ నైవేద్యం పెట్టినా పర్వాలేదు, కానీ శుక్రవారం రోజున మాత్రం బెల్లం అన్నాన్ని నివేదన చేస్తూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే మీరు అపర కోటీశ్వరులు అయిపోతారని నేను చెప్పను, కానీ మీకు కనీస అవసరాలకు ఎప్పుడూ లోటు అనేది ఉండదు. అప్పు చేసే అవసరము రాదు. అప్పున్నా కూడా కొద్ది కొద్దిగా తీరిపోతూ ఉంటుంది. ఈ పూజకు ఆహార నియమాలు, ఇంకా ఏమైనా నియమాలు అంటూ ఏం లేదు, కానీ లక్ష్మీదేవి శుభ్రంగా ఉన్న ఇంట్లోనే నిలుస్తుంది. దుమ్ము ధూళి ఉన్న ప్రాంతంలో ఎన్ని పూజలు చేసినా ఉపయోగం ఉండదు. రోజు ఈ కాసులు పూజ అయిపోయాక అక్కడే ఉంచాలి. రోజు అవే వాడాలి. ఈ పూజకు వాడిన రూపాయి కాసులు ఎవరికి ఇవ్వకండి. ఖర్చు పెట్టకూడదు కూడా. పూజను 41 రోజులు మొక్కుకొని చేసుకోవచ్చు. తర్వాత ఎన్ని రోజులైనా కూడా చేయొచ్చు. ఈ పూజ ఇదే విధంగా తామర గింజలతో పసుపు కొమ్ములతో కూడా చేసుకోవచ్చు. స్తోమతున్నవారు 108 కానీ బంగారు పుష్పాలతో కానీ అష్టోత్తరం చదివి పూజ చేసుకోవచ్చు. మంత్రం ఉపదేశం ఉన్నవారు లక్ష్మీ గాయత్రి, లక్ష్మీ మూలమంత్రం, కమలదేవి మంత్రంతో ఇదే విధంగా 108 సార్లు అర్చన చేసుకోవచ్చు. లక్ష్మీదేవికి నేతితో దీపారాధన శ్రేష్టం. నువ్వుల నూనె, కొబ్బరి నూనె కూడా చక్కగా వాడుకోవచ్చు. నిమ్మపండు పులిహార, పెసరపప్పు నైవేద్యంగా పెట్టచ్చు. శనగలు ఇష్టమైన నైవేద్యం. లక్ష్మీ పూజకు, కుబేర పూజకు, ధనప్రాప్తి కోసం చేసే పూజలో సువాసన గల అగరబత్తి కానీ, సాంబ్రాణి కానీ, సువాసన గల పుష్పాలు కానీ, ఇలా పూజామందిరం అంతా కూడా సువాసనతో ఉండాలి. పూజలో ఇది ముఖ్యమైన విషయం. రోజు కుదరని వాళ్ళు ప్రతి గురువారం శుక్రవారం అయినా చేసుకోవచ్చు. తర్వాత ఏం చేయాలంటే ఈ రూపాయి బిళ్ళల్ని బీరువాలో పెట్టాలి, లేదా నిత్యం పూజగదిలో అమ్మవారి ఫోటో ముందు ఉంచడం మంచిది. శుక్రవారం రోజు లక్ష్మీదేవి శాశ్వతంగా ఇంటికి వచ్చే రోజు. అమ్మవారిని ఈ రోజున అస్సలు బయటకు తీయకూడదు. ఇంట్లో ఏదైనా పాత లేదా విరిగిన అమ్మవారి విగ్రహాలుంటే శుక్రవారం రోజు అస్సలు నిమజ్జనం చేయకండి. అది చెడు శకునం. ఎందుకంటే విగ్రహ నిమజ్జనం చేయడం అంటే దేవతకు వీడ్కోలు పలకడమే. కాబట్టి శుక్రవారం రోజున ఇంట్లోంచి పాత విగ్రహాన్ని బయటకు తీయకండి. వీలైతే శుక్రవారం నాడు ఇంట్లోకి కొత్త విగ్రహాన్ని తీసుకురావాలి, కానీ ఇంట్లోని మరే ఇతర విగ్రహాలు తీయొద్దు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుందిట. తద్వారా ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. సాయంత్రం సమయంలో కొద్దిసేపు ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉంచాలని అనేక శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. సాయంత్రం వేళ లక్ష్మీదేవి ఇళ్లకు వెడుతుందని, ఇంటి తలుపులు మూసి ఉంచితే అమ్మవారు బయటకు వెళ్ళిపోతుందని, అందుకే సాయంత్రం వేళ ఇంటి ప్రధాన తలుపులు తెరవాలని చెప్తారు. పూజామందిరంలో దీపం వెలిగించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. శుక్రవారం రోజున ఎవరికి అప్పు ఇవ్వకండి. ఎవరి నుంచి కూడా అప్పు తీసుకోవద్దు. ఈ విషయాన్ని మీరు పక్కాగా గుర్తుంచుకోవాలి. ఇలా చేస్తే ఇంటి ఐశ్వర్యం తగ్గుతుంది. శుక్రవారం రోజున ఎవరైనా రుణం అడిగితే మాత్రం వారికి సాయం చేయండి, కానీ అప్పుగా మాత్రం ఇవ్వకండి. ఈరోజు రుణాలు ఇవ్వడం అనేది మీ ఆర్థిక పరిస్థితిని బలహీనపరుస్తుంది. శుక్రవారం రోజు కొంతమంది లక్ష్మీదేవికి పూజ చేసి ఉపవాసం పాటిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున పొరపాటును కూడా అమ్మాయిలను అవమానించవద్దు. బదులుగా మీకు వీలైనంత వరకు వారిని గౌరవించండి. అంతేకాకుండా శుక్రవారం రోజున ఇంటి లక్ష్మిని, అంటే ఇంట్లోని స్త్రీలను దూషించకుండా ఉండండి. శుక్రవారం నాడు ఎవరికి కూడా లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇవ్వద్దు. అలా చేస్తే స్వయం కృతాపరాధం చేసినట్లే అవుతుంది. అయితే శుక్రవారం నాడు మీ ఇంటికి లక్ష్మీదేవి విగ్రహాన్ని తీసుకురావచ్చు, కానీ ఇతరుడికి ఎవరికి ఇవ్వకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.